ఫర్ అంటే రీకౌంటింగ్ చేసేదానికి ఈ ఓటర్స్ ప్యాడ్ వీపీ ప్యాడ్స్ ఉన్నాయి కదా, ఆ ప్యాడ్స్ రీకౌంట్ చేయడానికి అడిగే హక్కు వాళ్ళకి ఇచ్చారు 2-3 వాళ్ళకి. సో వాళ్ళు దేకిన్ వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ మళ్ళీ రీకౌంట్ చేపిస్తాడు. ఒకటి. రెండోది, ఒకవేళ కనుక తప్పు ఉంటే ఆ తప్పుని మళ్ళీ వాడు డబ్బులు కూడా కట్టబడలేదన్నమాట, అదర్వైజ్ హీ హాస్ వాడు డబ్బు పే చేయాలి ఆ రిక్వెస్ట్ చేసిన దానికి. తర్వాత టెక్నికల్ పీపుల్ ఆల్వేస్ అక్కడ అవైలబిలిటీ ఉంటారు. ఆ టెక్నికల్ పీపుల్ అనే వాళ్ళు ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ లేకపోతే ఒక మ్యాన్ మేడ్ ఎఫెక్ట్ వల్ల కానీ హ్యాక్ చేసినా లేకపోతే చిప్పులోనికి ఎంటర్ అయినా ఆ టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఈ కంపెనీ వాళ్ళు ద్వారా తయారు చేశారో వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు. తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఈ యొక్క ఈ సిస్టాన్ని యాక్సెప్ట్ చేసింది సుప్రీంకోర్టు. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలాన్ మస్క్ చెప్పేది ఇండియన్ ఈవీఎంస్ గురించి కాదు, అది తప్పుగా అర్థం చేసుకున్నారు. అది అమెరికాలో జరిగినటువంటి ఒక ఎన్నికలో యూజ్ చేసిన ఈవీఎంస్ గురించి చెప్పాడు. అదేవిధంగా బాంబేలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అతని మీద కేసు బుక్ చేశారు, సెల్ ఫోన్ తీసుకొని లోపలికి వెళ్ళాడు, కానీ ఈవీఎం హైక్ అయినట్టు హేక్ అయినట్టుగా అక్కడ ఎటువంటి రుజువులు అనేది లేవని ప్రస్తుతానికి అంటున్నారు. అదేవిధంగా మనము పల్నాడులో ఈవీఎంని ధ్వంసం చేసినా కానీ చిప్ ఏం కాలేదు, చిప్ అలాగే ఉంది. నేను ఏ పార్టీకి ఒక పార్టీ తరఫున మాట్లాడటం లేదండి, ఒక లీగల్ ఎక్స్పర్ట్గా చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు ఈజ్ ద హయ్యెస్ట్ కోర్ట్, అక్కడ ఎవరు కూడా ఈవీఎంస్ హేకైనీ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీటిని మ్యానిపులేట్ చేయొచ్చని కానీ ప్రూవ్ చేయలేకపోయారు. అందువల్ల సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. తర్వాత ఆ జడ్జిమెంట్లో కొన్ని ఆస్పెక్ట్స్ మీద క్లారిటీ లేనందువల్ల మళ్ళీ రివ్యూ పిటిషన్ వేశారు. ఆ రివ్యూ పిటిషన్లో కూడా ప్రాపర్ ఆర్డర్స్ క్లారిఫికేషన్ ఇస్తూ ఇచ్చారు. దాంతోపాటు శాంపిల్ సర్వే కూడా జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇంతకు ముందు ఈ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగినటువంటి అనేక అవకతవకలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు వాళ్ళు గమనించి దానికంటే ఈవీఎంస్ బెటర్ అని చెప్పి అన్నారు. ఓకే, ఈవీఎంస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మ్యానిపులేట్ చేయొచ్చు, అయితే ప్రూవ్ చేయాలి కదా. దానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ఆమె ఛాలెంజ్ చేసింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాజీ మంత్రి కేంద్ర మంత్రి ఆయన కూడా ఒక ఛాలెంజ్ విసిరారు. దానికి సంబంధించి టెక్నికల్గా కూడా ఎవరు ఏమి చెప్పలేకపోతున్నారు. అలా టెక్నికల్గా చెప్పలేనప్పుడు లీగల్గా ఓడిపోయినప్పుడు సుప్రీంకోర్టులో ఏదైనా ఒకవేళ అవసరం అయితే రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు అక్కడ, లేదా ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు అక్కడ చెప్పొచ్చు ప్రజల ముందుకి.